श्री गुरुदत्ता जय गुरुदत्ता श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः श्रीपाद वल्लभाय नमः आध्यात्मिक बंधुवुलंदरिकी नमस्कार चेसुकुंटू मोगलिजल दत्तात्रेय स्वामी वारी पारायण ई रोज आरव भागं मनं तेलुसुकोबोतुन्नां ముందుగా స్వామివారి పాదపద్మములకు సమాధికి నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాన్ని అర్జిస్తూ ముందుగా స్వామివారి యొక్క గురువందనం. నమః త్రైలింగం శివకరం మహాయోగి మహేశ్వరం ప్రసీదత్వం జగద్గురు తస్మై శ్రీ గురవే నమః. నమః దత్తాత్రేయే మహానందం శంకరానందే శక్తిప్రియం జ్ఞానభక్తి ప్రియం ప్రియం తస్మై శ్రీ గురవే నమః. నమః జ్ఞానచక్షు దివ్య దానం చరాచర గురు జ్ఞానం భూతభ్రాంతి ఉపశనం తస్మై శ్రీ గురవే నమః. నమః స్పృష్టికల్పే చతుర్ముఖం స్థితికల్పే చతుర్భుజం నిర్వికల్పే మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. నమః పరం బ్రహ్మ కల్పాతీతం కోటి కల్ప అంకస్థితం గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురుదేవ గర్భహరం సర్వపాపహరం హరం మోక్షదేవం మహేశ్వరం తస్మై శ్రీ గురవే నమః. తండ్రి, మరొక్కసారి నీ పాదపద్మములకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ సత్యమహింస ధర్మమును శాంతియు దాంతియు నేషలేమియున్ ముత్యము వంటి దివ్యమతి ముష్కర చేష్టల శూన్యచిత్తుడన్ అత్యధికంపు భక్తిను నవ్యయమౌ సుగుణ ప్రవర్తనల్ నిత్యముగా ప్రసిద్ధగనే నిర్మల బాల్యమునందే స్వామివారికి. తండ్రి, పువ్వు వికసించి తోడనే తావ్యు ప్రసరించి నా విధంబుగనే ఈ పావును జన్మని తోడన భావుకము నట్టి జ్ఞానభక్తులు కలిగన్. తండ్రి, ఇలా జరుగుతూ ఉంటే స్వామివారికి స్వామివారితో పాటు శ్రీధర్రావు గారి దంపతులు కౌశల్యమ్మ గారు రమణయ్య గారు అందరూ మొగలిచెర్ల సరిహద్దుల వరకు వచ్చేసరికి రమణయ్య గారు తాను పుట్టిపల్లి వెళ్ళిపోతానని చెప్పి బండి దిగి శ్రీధర్రావు గారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. స్వామివారిని తోడుకుని దంపతులు ఇద్దరు తమ ఇంటికి చేరారు. కౌశల్యమ్మ గారు ముందుగా బండి దిగి ఇంట్లోకి వెళ్ళారు. ప్రభావతి గారు కూడా దిగి గబగబా వెళ్ళి స్వామివారు కాళ్ళు కడుక్కోవడానికి ఒక బకెట్తో నీళ్లు సిద్ధం చేసింది అమ్మ ప్రభాతం. ఈ లోపల శ్రీధర్రావు గారు తల్లి సత్యనారాయణమ్మ గారు మెల్లగా బయటకు వచ్చి ఆవిడ శ్రీ స్వామివారిని చూసి ఏమని వ్యాఖ్యానిస్తారోనని ఆది దంపతులు ఇద్దరు బయట అంటే బయట గుమ్మనంగా ఉన్నప్పటికీ కూడాను మనసులో మాత్రం చిన్న బెదురు భయపడుతూ ఉన్నారు. స్వామివారు కాళ్ళు కడుకుని నేరుగా సత్యనారాయణమ్మ గారి ముందు చిరునవ్వుతో నిలబడ్డారు. ఆవిడ అవాక్కైపోయినట్లు మారిపోయి అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, స్వామి మీరే ఇక్కడికి వచ్చారా, మిమ్మల్ని చూడగలనో లేదో అని ఈరోజు చాలాసార్లు లోపల నేను బాధపడుతున్నాను, నా కోసమే వచ్చినట్లుంది నాయన అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీధర్రావు గారి ప్రభావతి గారులకు ఆశ్చర్యంగా వేసింది. తల్లి ఇలా మారుతుంది ఇలా మాట్లాడుతుంది అని అనుకోలేదు. అంతకుముందు బండిలో స్వామివారు అన్నీ సవ్యంగానే జరుగుతాయన్న మాట ఇప్పుడు అక్షర సత్యమై కూర్చుంది. ఈ స్వామివారు ఎంతో ప్రసన్నంగా, అమ్మ ఆరోగ్యం నెమ్మదిగా ఉందా అని అడిగి చేతులను స్పృశించి ఇంటి వరండాలోకి వచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాళ్ళ మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం చూస్తే. సత్యనారాయణమ్మ గారిని పట్టరానంత సంతోషంతో, అమ్మాయి ప్రభావతి స్వామివారికి ఏ లోటు రాకుండా చూసుకో, అన్నీ దగ్గరుండి చూడండి, నువ్వు శ్రీధరుడును, ఇదిగో మా చెల్లెలు వచ్చింది కదా, అది నేను మాట్లాడుకుంటూ ఉంటాము, మా గురించి ఆలోచించకండి, ముందు వీరిద్దరూ మీ ఇద్దరు స్వామివారి ఏర్పాట్లు చూడండి అన్నారు తల్లి శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు. ఆవిడ ముఖంలో ఆనందం తాండవిస్తోంది. స్వామివారు మళ్ళీ ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఒక గ్లాసు పాలు చాలు, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నారు. స్వామివారు బావి వద్ద స్నానం చేస్తూ శ్రీధర్రావు గారితో, ఈ బావి ఇక్కడ ఉండకూడదు నాయన, ఇది ఎందుకు ఇక్కడ ఉన్నాదో నాకు తెలియదని అన్నారు. ఇది మా నాన్నగారు త్రవ్వించింది, ఆయనకు వాస్తుపైన కానీ దైవం పైన కానీ పెద్దగా నమ్మకం లేని వ్యక్తి అన్నారు. అలాగే సరేలేండి, కాలమే సరిదిద్దుతుంది అన్నారు స్వామివారు. తర్వాత శ్రీధర్రావు గారి ఇంటికి ఆవరణలోనే ఉన్న మరో ఇంటి అవుట్ హౌస్ స్వామివారికి బస ఏర్పాటు చేశారు. శ్రీ స్వామివారు ఒక గ్లాసు పాలు తాగి ఇంట్లోకి వెళ్ళి జనంలోకి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయాన్నే శ్రీధర్రావు గారి దంపతులు స్వామివారిని వెంట పెట్టుకుని మొగిలిచెర్లకు దక్షిణంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలం వద్దకు తీసుకువెళ్లారు. ఆ మొత్తం పొలం వీడువారి ఉంది. పూర్తిగా రేగు చెట్లు మయం, గొర్రెలు కాచుకునే వాళ్ళు తిరిగే కాలిబాటలు, ముళ్ళు సన్నని పలుకురాళ్ళు చూడకుండా పాదం మోపితే కస్సును ముళ్ళు దిగిపోయేటట్లుగా ఉంది ఆ పొలం అంతా. ఆ భూమి పేరు ఫకీర్ సాహిబ్ మాణి. ఎవరో ఫకీర్ కొన్ని తరాల కిందట అమ్ముకుని వెళ్ళిన భూమి.
స్వామివారు బండి దిగి నేలపై పాదం మోపారు. ఆయన ముఖంలో ఒక్కసారిగా ఎక్కడ లేని కాంతి వచ్చింది. తేజరూపుడిగా మారిపోయారు. పట్టరానంత సంతోషంతో, ఇదే భూమి, ఇదే భూమి, నేను కోరుకున్నది, నాకు కావలసింది ఇదే, నాకు కావలసింది ఇదే, ఇదే, ఇదే. ఈ పవిత్ర భూమి కోసమే నేను ఇంతకాలం వేచి ఉన్నది. నా తపస్సుకు అనువైనది. శ్రీధర్రావు గారు, ఇది మహాక్షేత్రం, దత్తక్షేత్రం, దత్తక్షేత్రం, దత్తక్షేత్రం అని మీ దంపతులకు ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం అయ్యింది అవునా అంటూ పసిపిల్లాడు తిరిగినట్టు ఆ భూమంతా తిరిగారు స్వామివారు. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది భక్తులు, ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా. శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్రలో 5వ అధ్యాయంలో 39వ పేజీలో మొగుళిచెర్ల దత్తాత్రేయ స్వామి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ మనకు వచ్చింది. కాబట్టి మొగుళిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారుగానే పిలుస్తారు, కాకపోతే కారణజన్ములుగా ఉంటారు. కొంతమంది కొంతమంది అయోనిజులుగాను, కొంతమంది కొంతమంది తల్లిదండ్రుల గర్భవశాన పుట్టి వాళ్ళు కొంతమంది కారణజన్ములుగా అవతారాలు ఎత్తి పరిస్థితిని తగ్గదిస్తారు. కాబట్టి ఇక్కడ మొగుళిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి. కాబట్టి ఇక్కడ తండ్రి మరొక్కసారి పాదపద్మం నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈశ్వర సాక్షాత్కారమా? ప్రభావతి గారికి తప్పును గుర్తుకొచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట ఒక శివలింగం ఈ భూమిలోనే వారికి దొరికింది. ఆ శివలింగం ప్రస్తుతం వారి ఇంట్లో పూజా మందిరంలో ఉంది. అది జరిగి కూడా చాలా ఏళ్ళైంది. స్వామివారు గుర్తు చేశారు. దంపతులు ఇద్దరు స్వామివారి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు. సిద్ధులు సాధకుల గురించి విని ఉన్నాం, కానీ ప్రత్యక్షంగా వారి ప్రవర్తన ఇదే చూడటం, స్వామివారి అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అక్కడ నుండి కొద్ది దూరంలోనే ఉన్న మన్నేరు నది వద్దకు అందరూ వెళ్ళారు. స్వామివారు ఆ నది నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేశారు. ఇది మార్కండేయ నది, ఇది ఫకీరు భూమి. ఫకీరు అంటే సాధు అని అర్థం. నా తపస్సు, నా శేష జీవితం ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఇది పెద్ద దత్తక్షేత్రం, భవిష్యత్తులో ఒక దత్తక్షేత్రంగా వెలుగుతుంది అని మహాపుణ్యక్షేత్రం అవుతుంది. శ్రీధర్రావు గారు, అమ్మ ఇద్దరు వినండి, ఇది పుణ్యక్షేత్రం, 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 మహాపవిత్ర పుణ్యక్షేత్రం, శక్తి శక్తిక్షేత్రం, సాక్షాత్తు దత్తాత్రేయుడి భూమి. నా తపస్సుకి ఇంతకంటే అనువైనది లేదు అని అన్నారు. చూడండి, ఎక్కడ పుట్టాడు? కడప జిల్లా సిద్ధవటం తాలూకాలో జన్మించినట్టు మహానుభావుడు, కారణజన్ముడు. ఎక్కడికి వచ్చాడు? మొగుళిచెర్ల దత్తాత్రేయ స్వామి. ఎక్కడ ఫకీరు సాహిబ్ మాన్యం? ఆది దంపతులైన శ్రీధర్రావు నిర్మలమ్మ గారి దగ్గరికి వెళ్ళడం ఏమిటి? వాళ్ళ పొలం తీసుకుని అక్కడ నదిని, ఆ పొలాన్ని గుర్తించడం ఏమిటి? ఆ నదిలో కేరింతలు కొట్టడం ఏమిటి? ఇదంతా కూడా కాకపోతే దైవలీల కదా. మన్నేరు నుంచి మరలా ఫకీరు మాన్యంలోకి వచ్చి కొంతసేపు గడిపిన తర్వాత మొగుళిచెర్ల చేరారు. స్వామివారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఫకీరు మాన్యం భూమిని చూసి వచ్చిన తర్వాత స్వామివారు శ్రీధర్రావు గారి ఇంటికి తిరిగి వచ్చి వెంటనే ఆయన ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ప్రభావతి గారు వంట పని చూసుకుని ఇంటికి సిద్ధపురుషుడు వచ్చాడని సంబరపడుతూ 2 రకాల కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, పాయసం వగైరాలతో చిన్నపాటి విందు భోజనాన్ని వండి పెట్టింది. కొద్దిసేపటి తర్వాత స్వామివారు గృహలోకి వచ్చి, నాయనా భోజనం వడ్డించమంటారా అని అడిగారు ప్రభావతి గారు. అన్నం పెట్టు తల్లి, త్వరగా వెళ్ళిపోవాలి అన్నారు. స్వామివారు పీట మీద కూర్చున్నారు. ఆయన ముందు విస్తర వేసి అందులో తాను చేసిన కూరలు, పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై ఆవు నెయ్యి వేసి ఆయన వేపు చూశారు ప్రభావతి గారు. ఆ పక్కనే శ్రీధర్రావు గారు కూర్చుని ఉన్నారు. స్వామివారు విస్తరలో వడ్డించిన పదార్థాల వైపు ఒకసారి చేరిపారా చూసి, అమ్మా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి కూడా వడ్డించమ్మా అంటూనే అప్పటిదాకా విస్తరలో ఉన్న పదార్థాలన్నీ అన్నంలో ఒకటిగా కలిపేశారు. అమ్మా ఆ పెరుగో మజ్జిగో అది కూడా తీసుకురా అమ్మా అన్నారు. ప్రభావతి గారు నొచ్చుకున్నారు. పక్కనున్న శ్రీధర్రావు గారు కూడా మౌనంగా ఉన్నారు. అది కాదు నాయన, మీకోసమని రుచిగా శుచిగా చేశాను. ఆవిడ మాట పూర్తి కాకముందే, అమ్మా నేను సన్యాసిని, మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లి. అలా రుచికి అలవాటు పడితే జీహ్మ అదే రుచి, అంతకంటే ఇంతకు మంచిది ఏమున్నమ్మా అని రుచి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు నువ్వు చేసావే ఈ బెండకాయ కూర బాగుందనుకో, ప్రభావతమ్మ చేసిన బెండకాయ కూర బాగుంటుంది, మరోసారి తినాలనిపిస్తుంది, జీహ్మ చాపల్యం. ఇంకొకసారి చేసిన చారు మహత్తరంగా ఉందనుకో, దాన్ని మళ్ళీ ఈ జీహ్మ కోరుకుంటుంది. అందుకనే యోగులు, సిద్ధులు, సాధకులు, సన్యాసులు తమ ఆహారాన్ని చంపుకుని 4-5 ఇళ్లలో భిక్ష స్వీకరించి దాన్ని ఒక కబళంగా, ఒక ముద్దగా చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. జీహ్మను అరికట్టడం సాధకులకు యొక్క మొట్టమొదటి ప్రాథమిక లక్షణం. ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని నీవు చేసిన ప్రతి పదార్థాన్ని విడివిడిగా రుచి చూస్తూ భుజిస్తే రేపటి నుంచి ఈ 4 నా మాట వినదమ్మా. కాబట్టి వేసవి తల్లి, నీవు చేసిన అన్ని ఆహార పదార్థాలు కలిపి ఒకేసారి వడ్డించమ్మా అని అన్నారు.
ప్రభావతి గారు ఇక చేసేది ఏమీ లేక తాను చేసిన పాయసం కూడా తెచ్చి పెరుగుతో సహా విస్తరలో వడ్డించి స్వామివారు అన్నీ కలిపి ఒకేసారి తిన్నారు. తర్వాత శ్రీధర్రావు గారు, ప్రభావతి నీకు గుర్తుందా, మనం కంచి కామకోటి పీఠాది పరమాచార్యుల గురించి వినే ఉన్నాం. వారు కూడా ఇలాగే జీవితం అదుపులో పెట్టుకోవడానికి ఒకసారి గోమయంతో తన నాలుకను శుద్ధిని చేసుకున్నారు. ఆ అనుభవాన్నే మనం కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన అదృష్టం ఏమిటంటే ఒకనొక సాధకుడికి కొంతకాలం పాటు ఆశ్రయం ఇచ్చి సేవ చేసుకోగలిగిన అదృష్టం ఎంత ధన్యులమో కదా అని ప్రభావతి గారు కూడా మనసులో అనుకుని స్థిమితపడ్డారు. స్వామివారు ఆహారం స్వీకరించిన తర్వాత ఆ దంపతులను పిలిచి, మీకు లభ్యమైన శివలింగం పూజాపీఠంలో ఉందన్నారు కదా, ఒకసారి చూపించండి అన్నారు. శ్రీధర్రావు గారి దంపతులు శ్రీ స్వామివారిని తమ పూజా గదిలోకి తీసుకువెళ్ళి పూజాపీఠంలో ఉన్న శివలింగాన్ని చూపించారు. స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని తన హృదయానికి ఆనందించుకుని ఒకనొక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. సుమారు 10-15 నిమిషాల పాటు స్వామివారు అలా నిశ్చలంగా స్పృహని కోల్పోయి దీర్ఘ సమాధిలోకి వెళ్ళిపోయి తిరిగి జాగ్రత్తగా మళ్ళీ తిరిగి యథాస్థానంలో కళ్ళు తెరిచి శివలింగాన్ని పూజామందిరంలో పెట్టారు. మీ ఇంటికి ఈశ్వరుడు వచ్చాడు, నేను వచ్చానమ్మా, నీది వైష్ణవ భక్తి, ఆ లక్ష్మీ నృసింహుణ్ణే కొలుస్తున్నావు, ఇక ఆలస్యం చేయకుండా ఉదయం మనం చూసిన పొలంలో బావి తవ్వించే కార్యక్రమం చేద్దాం, మీరే మొదలు పెట్టాలి. ఈ స్వామివారు అప్పుడు మాట్లాడిన మాటల్లో శ్రీధర్రావు గారి ప్రభావతి గారికి పొంతన ఉన్నట్లు కనిపించలేదు. సగం సగం మాట్లాడారేమో అని సరిపెట్టుకుని బావి ఎక్కడ తవ్వించాలి నాయనా అని మాత్రం ప్రభావతి గారు అడిగారు. రేపు ఉదయాన్నే స్థల నిర్ణయం చేసి నేను తిరిగి మాలకొండకు వెళ్ళిపోతాను, గృహస్థుల వద్ద ఎక్కువ కాలం మాలాటి సన్యాసులు ఉండకూడదు అన్నారు స్వామివారు. మరుసటి రోజు పొద్దున్నే బావి తవ్వడానికి మీకు స్థలాన్ని చూపిస్తాను స్వామి, ఆ పొలంలో నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది, జల పడదేమో అన్నారు శ్రీధర్రావు గారు. పాతాళ గంగ పైకి వస్తుంది శ్రీధర్రావు గారు, మీరు పని మొదలు పెట్టండి అన్నీ సమకూరుతాయి అన్నారు నవ్వుతూ. ఇక నేను మాలకొండ వెళతానన్నారు శ్రీధర్రావు గారు. దంపతులు సరైనని చెప్పి స్వామివారికి మాలకొండ కోసం తమ బండిలో సాగనంపారు. మళ్ళీ ఆ దంపతుల మనసులో సందేహం మొదలైంది. స్వామివారికి స్వంత పొలం ఉంది కదా, మన భూమి అడిగి అందులో మన చేత బావి తవ్వించి ఆశ్రమ నిర్మాణం చేయడం ఎందుకు, ఈసారి ఈయన్ని కలిసి ఈ సందేహ నివృత్తి చేసుకుందామని బయటికి వచ్చేశారు. స్వామివారు వెంటనే మాలకొండకు వెళ్ళిపోయారు. స్వామివారు శ్రీధర్రావు గారి దంపతులను తమ తపోసాధన కొరకు భూమి అడిగి ఆ భూమి భవిష్యత్తులో ఒక మహాపుణ్యక్షేత్రంగా దత్తక్షేత్రంగా మారుతుందని కూడా చెప్పారు. అందులో తాను సూచించిన స్థలంలోనే బావి తవ్వించమని కూడా చెప్పారు. ఇక్కడ శ్రీధర్రావు గారి ప్రభావతి దంపతులు ఇద్దరు స్థలం ఇవ్వడం గురించి ఎటువంటి శంకలు పెట్టుకోలేదు, కానీ ఆశ్రమ నిర్మాణం కూడా తమనే చేయమని చెబితే అది మనకు తమకు ఆర్థికంగా భారమవుతుందేమో అని లోపల బాధపడుతూ సరే అని ఆ విషయం నేరుగా స్వామివారికే చెప్పి తమ సందేహాలను కూడా తీర్చుకున్నామని నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజు కడప ప్రాంతం నుండి ఒక సిద్ధాంతి మొగుళిచెర్ల గ్రామానికి వచ్చాడు. ఆయన భూమి లోపలి జలను గుర్తించగలడని ప్రఖ్యాతి, వావిలికర్ర సహాయంతో భూగర్భ జలజాడలు చెప్పగలడని పేరు. శ్రీధర్రావు గారికి ఒక ఆలోచన వచ్చింది. నిన్న స్వామివారు బావి కోసం స్థలాన్ని చూపారు కదా, ఈ సిద్ధాంతిని కూడా బావి వద్దకు తీసుకువెళ్ళి ఈయన ఎక్కడ గుర్తు పెడతాడో చూద్దామని అనుకుని సిద్ధాంతిని వెంట పెట్టుకుని ఫకీర్మాన్యానికి వెళ్ళారు. ఆశ్చర్యం, ఆ సిద్ధాంతి తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి సూచించిన స్థలం సరిగ్గా స్వామివారు గుర్తుపెట్టిందే అక్కడే పెట్టాడు. శ్రీధర్రావు గారి మనసులో ఏ మూల ఉన్న చిన్నపాటి సందేహం కూడా పటాపంచలైపోయింది. ఏ మహత్కార్యం కోసం సాధకుడు తమను భూమి ఇవ్వమన్నాడో, తాము రోజుకో సందేహంతో ఊగిసలాడుతున్నాము, ఇక ఎటువంటి సందేహాలు లేకుండా బావి పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. ఆశ్రమ నిర్మాణం గురించి స్వామివారి వద్దే తమ ఆసక్తత చెప్పుకుందామని కూడా అనుకున్నారు. ఈరోజే బావి పని కొరకు కూలీలను మాట్లాడి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించారు. మరుసటి రోజు శనివారానికి దాదాపు 12 అడుగుల లోతుగా త్రవ్వకం పూర్తయింది. శనివారం సాయంత్రం శ్రీధర్రావు దంపతులు స్వామివారి పార్వతీదేవి మఠం వద్ద కలిశారు. స్వామివారు నవ్వుతూ, స్థలం గురించి సందేహం ఏమీ లేదు కదా శ్రీధర్రావు గారు, ఏదో చెప్పబోయే అంతలో ప్రభావతమ్మ కూడా ఒక అడుగు ముందుకు వేసి, నాయన నా సందేహం అడగమంటారా, అడుగు తల్లి అన్నారు. సన్యాసులు సాధకులు ఏదీ పరిగ్రహించకూడదని నియమం ఉందని విన్నాను, మీరు ఆశ్రమం కోసం భూమి అడుగుతున్నారు, ఇది ప్రలోభానికి మొదటి మెట్టు కాదా అని ప్రభావతి గారు. స్వామివారు ఒక క్షణం మౌనంగా ఉండి, తల్లి నీ సందేహం నిజమే, నాకున్న స్వంత ధనంతో నేను ఆశ్రమ నిర్మాణం చేసుకుంటే అది భవిష్యత్తులో క్షేత్రంగా మారినప్పుడు మా బంధువులు దాని మీద హక్కుదారులై క్షేత్రాన్ని దర్శించే భక్తులను ఇబ్బంది పెట్టవచ్చు, అనేక ఆశ్రమాలలో నేను చూశాను, అందుచేత నాది కానిది నేను పరిగ్రహించి అది కూడా నిర్మోహంగా తీసుకుని ఆశ్రమం నిర్మించి
నా శేష సాధన ముగించుకుని మోక్ష ప్రాప్తి పొందిన తర్వాత ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రంగా మారినప్పుడు నా బంధువులకు ఎటువంటి అధికారాలు ఉండవు, అందరు భక్తులు లాగానే వారు కూడా వస్తారు వెళతారు అని చెప్పి మళ్ళీ కొద్దిసేపు మౌనం పాటించి, అమ్మా ఆశ్రమ నిర్మాణం గురించి నీవేమి కలత చెందవు, ఆ భారం నీ మీద ఎట్టి పరిస్థితుల్లోని పడదు, మీరు గృహస్థులు, మీరు బాధ్యతలు మీకు ఉన్నాయి, నిర్మాణానికి రావాల్సిన వారే వస్తారు, మీరేమీ ఆందోళన పడకండి. శ్రీధర్రావు ప్రభాతి గారు నిర్ఘాంతపోయారు. మన మనసులో పీడిస్తున్న సందేహం తాము అడగక ముందే నివృత్తి చేశారు. భార్యాభర్తలిద్దరూ తేలికపడ్డ మనసుతో స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి ముగిలిజర నుంచి బయలుదేరారు. ఇంతలో స్వామివారు, అమ్మా నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని అడిగారు. ప్రభావితమ్మ మంత్రోపదేశం గురించి చెప్పడం, ఆశ్రమ నిర్మాణకర్త ముగిలిజర్లకు రావడం, ఈ విషయాలు ఆశ్రమ నిర్మాణానికి వారే పూనుకుంటారని మీరేమీ ఆలోచించవద్దని శ్రీధర్రావు గారి దంపతులు స్వామివారు తెలియజెప్పి, అమ్మా నీ దేవీ పూజ కోటి పూర్తయిందా అని ప్రభావతి గారిని అడిగారు. ఆ నాయన, నా 13వ ఏట మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను, అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవ మంత్రం జపిస్తున్నాను, నేను ఇక లెక్క పెట్టుకోలేదు అని ప్రభావతమ్మ చెప్పింది. అయితే నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవ మంత్రాన్ని ఉపదేశిస్తాను, దీక్షతో చేయి తల్లి, శ్రీధర్రావు గారు మీకు ఈశ్వరాంశ మంత్రం ఉపదేశించమంటారా లేక వైష్ణవ మంత్రమా అని అడిగారు స్వామివారు నవ్వుతూ. స్వామి నాకు ఏ మంత్రాలు వద్దు, నేను ఏ దీక్షలు చేయలేను, అదేదో ఆవిడకు బోధించండి, తపనతో చేస్తూ ఉంటుంది, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే నా విధి, మీకు తపస్సు దాని ఫలితాలు నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను, అందుకు నేను దోహదకారిగా మీకు ఉంటాను, అంతేకాని జపాలు వగైరాలు నాకు సరిపడవు, నేను అంతటి సాహసం చెయ్యలేను అన్నారు శ్రీధర్రావు గారు. స్వామివారు పక్కపక్క నవ్వి, చూసావా అమ్మా, శ్రీధర్రావు గారు మంత్రోపదేశం వద్దన్నారు, పోనీలే అమ్మా, నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను, కొనసాగించి తల్లి అని మళ్ళీ కూడా ఇద్దరికి ఆశ్రమ నిర్మాణం గురించి చింతపడకండి అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. దంపతులిద్దరూ తెలికపడ్డ మనసుతో ముగిలిచెట్లకు బయలుదేరారు. పక్క రోజు ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు